ఇప్పుడు ఈ సిరీస్ ఆల్రెడీ టెలికాస్ట్ స్టార్ట్ అయిన తర్వాత స్ట్రీమ్ అవుతుందా ఉందండి ఆల్రెడీ స్ట్రీమింగ్ అయిన తర్వాత తన రెస్పాన్స్ ఏంటి ప్రవీణ్ సత్తార్ది ప్రవీణ్ సత్తార్ గారిని ఒక ఒక షో ఒక ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు కలిసానండి హీఈస్ క్వైట్ హ్యాపీ అండి అంటే లైక్ ప్రిటీ డీసెంట్ అవుట్పుట్ అని చాలా చక్కగా అంటే హీ ఫెల్ట్ హీఈస్ ఫైన్ ఓకే అండ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ అని ప్రిటీ డీసెంట్ అవుట్పుట్ అని కొద్దిగా ఇంగ్లీష్ మీడియం కదండి ప్రవీణ్ ప్రిటీ డీసెంట్ అవుట్పుట్ అన్నారు ఓకే అంటే ఆయన స్టైల్ ఆయన స్టైల్ అంటే జనరల్గా మీ సినిమాలు చూసిన ఆడియన్స్ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కరెక్ట్ ట్రూ ఇవాళ రేపు యాక్చువల్గా వెబ్ సిరీస్ అంటే కొంచెం అద్భుత కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటూ వస్తుంది ఓకే అఫ్కోర్స్ మీ అతిథిలో అలాంటిది ఏది లేదు వాస్తవం చెప్పుకోవాలంటే లేదు ఎక్కడా లేదు లేదు ఏ ఏ ఎపిసోడ్లోనూ లేదు లేదు సో మీకు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి అంటే సో మెనీ పీపుల్ దే వెరీ హ్యాపీ అండి అంటే యాక్చువల్లీ చాలా క్లీన్గా ఉందని కూడా నాకు చాలా క్లీన్ ఎంటర్టైనర్ యాక్చువల్ నాకు ఫోన్లో యాక్చువల్ ఇప్పుడు కూడా చూపిస్తాను రెడీగా ఉన్నాను వాట్సాప్లో మెసేజెస్ వచ్చినాయి చాలా క్లీన్గా ఉంది ఇటు ఈ మధ్యకాలంలో ఇంత క్లీన్ వెబ్ సిరీస్ మేము చూడలేదు కూడా వస్తున్నాయండి అంటే ఇవాళ రేపు టాప్ స్టార్స్ యాడ్ చేసిన వాటిల్లో కూడా ఎఫ్కే అని సౌండ్స్తో అన్ని వస్తున్నాయి వాడుతున్నారు అంటే ఆడియన్స్ మెప్పు కోసమే చేస్తున్నామనే ఒక పదాన్ని కూడా వాడేస్తున్నారు మనం ఏదైనా ప్రెస్ మీట్లు అడిగినా కూడా ఎందుకండి అంత బూత్ కంటెంట్ వాడుతున్నారంటే ఆడియన్స్ కోసమేనండి ఈ పర్టికులర్గా ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో వాళ్ళని ఆకట్టుకోవాలంటే తప్పదని అంటున్నారు అలాంటి టైంలో ఎలాంటి బూత్ లేకుండా మీరు ఈ సిరీస్ చేయడం అనేది నిజంగా ఇట్స్ అభినందించదగ్గ విషయం యాక్చువల్గా తప్పకుండా క్రెడిట్ మళ్ళీ నేను డైరెక్టర్కి ఇస్తానండి డైరెక్టర్ పాపం చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకున్నాడని నా అభిప్రాయం అండి ఓకే అంటే ఎక్కడ మనం మంచి క్లీన్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇద్దాలి అందించాలి ఆడియన్స్కి అనేది అంటే నేను చేసినా కాబట్టి ప్రాబ్లమ్ అట్లా ఆలోచించాడో ఏమో తెలియదు నాకు ఓకే అంటే మీరేమని చెప్పారా నేను బూతులు చెప్పనని అలా ఎప్పుడన్నా డైరెక్టర్కి ముందుగానే ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ లాంటివి ఏమైనా ఇచ్చారా లేదండి కథ అన్నప్పుడు కూడా అసలు ఎక్కడ ఏమీ లేదు లేదు అసలు ఎప్పుడు అలా అటువంటి ఉండుంటే అసలు ఫస్ట్ టైం అడిగి ఉండాను కదా సార్ అంటే అడిగి ఉండేవాడు ఏంటి ఏమైనా దాన్ని అవసరం సబ్జెక్ట్కి ఫస్ట్ నుంచి అసలు లేదు అంటే ఒక్కోళ్ళండి ఒక కొన్ని సబ్జెక్టులు ఇప్పుడు అంటే దీంట్లో రెండు రకాలుగా ఉంటాయండి మీరు చెప్పిన దాంట్లో అంటే ఇదే వెబ్ సిరీస్ని వేరే వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు అన్ని ఇంగ్రీడియంట్స్ అదే మేకర్ను ఒక మేకర్ని పెడితే ఇట్ ఆల్ డిపెండ్స్ ఇప్పుడు హిందీలో కొన్ని వెబ్ సిరీస్లు ఉన్నాయి సిరీస్ పెద్ద సక్సెస్ అయ్యిండొచ్చండి కాకపోతే దాంట్లో రెండు మూడు ఇబ్బందికరమైన సీన్స్ ఉండొచ్చు అయినా సిరీస్ ఏం ఫెయిల్ అవ్వలేదండి జనాలు చూస్తున్నారా లేదని మాట్లాడలేదు మంచి సిరీస్లు కూడా ఉన్నాయి మంచి సిరీస్ బ్యాలెన్స్ ఏంటి నాకు ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ బ్యాలెన్స్ ఎక్కడ ఇది బ్యాలెన్స్ చేయాలి ఏంటని ఓకే బట్ ఇది ఇంత అతిథి వరకు మంచి ఫ్యామిలీ అంటే నేను అందుకే చెప్పేవాడిని అండి అంటే ఇది మనం ఎట్లా ఉంటుందంటే లైక్ మనం పొద్దునుంచి సాయంత్రం ఫుల్ వర్క్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్గా డైనింగ్ టేబుల్ అందరూ కూర్చొని భోంచేస్తా ఉంటే ఎంత ఆనందం కలుగుతుందో ఫ్యామిలీ అంతా డిన్నర్ టైం అప్పుడు అరౌండ్ 8 o'clock సిట్ అరౌండ్ ద టేబుల్ అండ్ హ్యావ్ ఎ మీల్ అలా ఇది కూడా అతిథి అనే దాన్ని ఫ్యామిలీ అందరూ కూర్చొని చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారని నా గట్టి నమ్మకం అండి అంత చక్కగా అంటే యూల్ ఎంజాయ్ యూల్ ఎంజాయ్ దట్ ఫీల్ అంటే ఇవాళ రేపు అందరు కలిసి కూర్చొని చూసేది ఉండదు పోయింది అది లేదు ఎప్పుడు చిన్నప్పుడు రామాయణం కోసం చూసేవాళ్ళు ఎదురు చూస్తూ కూర్చున్నట్లు చూసేవాళ్ళు అందరు అన్ని పనులు అన్ని ఫ్రీజ్ అనమాట ఈవినింగ్ 5:30 సెట్లైపోయారు సో ఎక్కువగా ఇది నైట్ షూటింగ్ జరిగింది కదా మొత్తం సిరీ 6 ఎపిసోడ్లు అంటే అసలు కథే బ్యాక్ డ్రాప్ ఒక నైట్ ఏం జరిగింది యాక్చువల్లీ దీని వర్కింగ్ టైట్లో వర్షం కురిసిన రాత్రి ఓ అది కూడా బాగానే ఉంది కాకపోతే దానికి ఏమన్నా మీరు అన్నట్టు కొంచెం కంటెంట్ మార్చాల్సి వచ్చింది అంటే ఇది ఏమంటే యూనివర్సల్ టైటిల్ అండి సో అన్ని లాంగ్వేజ్లో డబ్ చేస్తున్నారు 7 లాంగ్వేజ్లు ఉన్నాయండి ఇప్పుడు ఇది అవును యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఇన్ని లాంగ్వేజెస్లో వచ్చిన సిరీస్ లేదేమో అంటే ఒక 4-5 లాంగ్వేజ్లు అనేది మస్ట్గా ఉంటుంది మన ఇండియాలో తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడం ఇంతవరకు వెళ్తున్నారు మీరు అడిషనల్గా బెంగాలీ అండ్ బెంగాలీ మరాఠీ కూడా మరాఠీ ఉంది
ఏ వాళ్ళకి నచ్చిందే డిస్నీ హాట్స్టార్ వాళ్ళకి. అంటే ఐ షుడ్ థ్యాంక్ దెమ్ డిస్నీ హాట్స్టార్ వాళ్ళని, ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ముందుకొచ్చి ఇంత మంచి ప్రాజెక్ట్ని నిర్వహించినందుకు. సో ఈ సిరీస్ సంబంధించి అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే అందరూ యునానిమస్గా యూ డిడ్ అ ప్రిటీ డీసెంట్ జాబ్ అనేది ప్రతి ఒక్కరు చెప్పారండి. అంటే లైక్ దే డిడ్ ఎక్స్పెక్ట్ ద అంటే ఇటువంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దే ఆర్ ఆల్ హ్యాపీ అండి, దే ఆర్ ఆల్ హ్యాపీ అంటే మై వెల్ విషెస్ అండ్ ఆల్ పర్టికులర్ వెరీ హ్యాపీ. ఓకే, కొద్దిగా యూ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ అనేది. అంటే వెబ్ సిరీస్లో ఈ స్పేస్లో ఏంటంటే అండి, లైక్ యూ కెన్ గతంలో నేను చేయని పాత్రలు ఎన్నో ఉంటాయి. సో అవన్నీ ఇప్పుడు మెల్లిమెల్లిగా అంటే ఒక ఎక్కడన్నా సందు దొరుకుతుందని చూస్తున్నాను అనమాట. ఎక్కడన్నా దొరికితే ఒక కొత్తగా చేయొచ్చా అనేది. అంటే యాక్చువల్లీ సినిమాల్లో చేయని క్యారెక్టర్ కావటం వల్లే కొంచెం యాక్సెప్టెన్స్ ఎక్కువగా ఉండడానికి రీజనా అనుకోవచ్చా? ఇక సినిమాలో అంటే ఒకటండి, అంటే ఫస్ట్ స్వయంవరం చిరునవ్వుతో యాక్చువల్లీ నేను ఎక్కడ ఎంటర్టైన్మెంట్ నేను సీరియస్గా ఉండేవాడిని అండి. తెచ్చుకోండి ఒకసారి, మీరు అప్పటి నుంచి నా యువర్ ట్రావెలింగ్ అండ్ యువర్ నేను సీరియస్ క్యారెక్టర్లో ఉన్న సీరియస్ గురించి కాదే మాట్లాడేది, నేను జానర్ కరెక్ట్ అండి. ఈ జానర్ నేను చేయలేదు. ఎస్, అలాగే ఇప్పుడు నేను ఇంకొక సినిమా కూడా చేస్తానండి, ఒక బ్లైండ్ క్యారెక్టర్ ప్లే చేస్తాను. సో అది కూడా నేను ఎప్పుడు ఇంతకు ముందు ట్రై చేయలేదు. ఓకే, సో అలా మెల్లిమెల్లిగా మళ్ళీ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ ఏదైనా డిఫరెంట్గా చేయొచ్చా అని ఒక చిన్న ఆలోచన, చిరు ప్రయత్నం చిరునవ్వుతో. ఓకే, అంటే